ఈ రోజున మీ అందరి ముందు శంకరాభరణం రాజర్షిగా నిలబడ్డానంటే అది మా గురువు గారైన కె విశ్వనాథ్ గారి వల్లే. ఈ శంకరాభరణ చిత్రంతో ఒక తెలుగు పరిశ్రమలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో కూడా నేను యాక్షగారంటే గ్యారంటీగా అది మా గురువు గారు పెట్టిన భిక్షనే చెప్పాలి. ఈరోజుకి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ కేరళకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శంకరాభరణ రాజలక్ష్మిగానే చలామణి అవుతున్నాను. అది నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. నేను అసలు నాకు కెమెరా అంటే కూడా అంత ఏమీ తెలియదు. అలాంటిది నన్ను నుంచోపెట్టి ఇలా చూడమ్మా, అలా చూడు, ఇలా సిగ్గుపడు, ఇలా చెయ్యి అని చెప్పి ఒక మట్టి ముద్దని ఒక శిల్పంలాగా అంటే ఈ రోజున మీరందరూ గుర్తుపెట్టుకొని నన్ను ఇదిగో ఇప్పుడు మురళి మోహన్ గారు చూడంగానే శంకరాభరణం రాజలక్ష్మి అన్నారు. అంటే అందరూ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నట్టు మొదటం ఆయన వల్ల అయింది. నేను అది జన్మజన్మలకు ఆయనకు కృతజ్ఞంగా ఉంటాను. థ్యాంక్స్. సామజవర గమనా.